ఇప్పుడు ఏలూరు సంబంధించి పుట్ట మహేష్ యాదవ్ అలాగే ఆర్ము సునీల్ పొడి చేస్తారు కదా, వాళ్ళిద్దరు ఎవరు గెలవచ్చు? పుట్ట మహేష్ యాదవ్ గారు గెలుస్తారు. అంటే ఎందుకంటే ఆయన ఎడ్యుకేషన్ పరంగా కానీ ఆల్రెడీ ఆయన ఒక వ్యాపార సంస్థను నడుపుతూ ఉన్నాడు, ఆయన కొంత అవగాహన కూడా ఉంది. మనకు కావాల్సిన ఫ్యాక్టరీస్ కానీ సంస్థలు కానీ అన్నింటినీ కూడా కేంద్రం మీద అవసరమైతే ఫైట్ చేసైనా సరే ఇక్కడికి తీసుకొచ్చి ఉద్యోగ కల్పన మౌలిక వసతుల్ని బాగా మెరుగుపరుస్తారని నమ్మకం ఉంది మాకు. ఇప్పుడు కారుమూరి సునీల్ కుమార్ ఉన్నారు, వాళ్ళ నాన్న మినిస్టర్ చేశాడు. ఏందయ్యా అంటే ఎవరన్నా ఏదన్నా అడిగితే ఎరుపప్ప అంటాడు. ఇంక ఎరుపప్ప అన్న వాళ్ళకి ఓటు ఎలాగేస్తారు? ఒక రైతుని అతనికి ఏదో అన్యాయం జరిగిందని అడిగితే ఏ కూర్చో ఎరుపప్ప అని అన్నాడు. ఇంకా అలాంటప్పుడు అతను న్యాయం చేస్తాడా? ఇప్పుడు వాళ్ళ అబ్బాయి న్యాయం చేస్తాడని నమ్మకుందా? కాబట్టి 100% ఈ మా ఉంగుటూరు నియోజకవర్గంలో పచ్చిమడల ధర్మరాజు గారు భారీ మెజార్టీతో నెగ్గుతున్నారు. అలాగే ఎంపీగా పుట్ట మహేష్ యాదవ్ గారు కూడా 100,000 ఓట్లు పై మెజార్టీతో నెగ్గుతున్నారు. ఇప్పుడు ఏలూరు పార్లమెంట్ చూస్తున్నాం కనుక పుట్ట మహేష్ యాదవ్ అలాగే ఆర్మూర్ సునీల్ వీళ్ళిద్దరు ఎవరికి వెళ్ళవచ్చు అనుకుంటారు? పుట్ట మహేష్ యాదవ్ గారు కంపల్సరీగా వస్తారండి. ఆయన ఎన్ఆర్ఐ అండి. ఆయన ఏంటంటే నేను మంచి చేత్తకు వచ్చానని చెప్తున్నారండి. ఆయన రాజకీయాలకు రావాల్సిన అవసరం లేదండి. ఏదో మామూలుగా చేసుకోవచ్చు. ఆయనకి వ్యాపారస్తులు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయంట అండి, రియల్ ఎస్టేట్ ఉన్నాయంట, కంపెనీలు ఉన్నాయంట. ఆయన ఏంటంటే ప్రజలకు మంచి చేయడానికి ఇంకోటి కాలేజీలు గట్ట కట్టి హాస్టల్ పెట్టి చదువు మంచి చదువు ఇచ్చి ఇంకా విదేశాలకు పంపి అన్నీ చేపిద్దామని చూస్తున్నాడండి. ఆయన అయితే కంపల్సరీగా పుట్ట మహేష్ యాదవ్ గారు వస్తారండి. ఆయన అయితే మంచి చేత్తగా వచ్చాడు కానీ ప్రజల్లోకి ఆయన సంపాదించుకోవడానికి అట్ట అవసరం లేదండి అతనికి. అలా ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ గారు కూడా ఇవాళ 100%గా ఆయనకి ఇంచుమించుగా 100,000 నుంచి మెజార్టీ కన్ఫామ్ అవుతుందండి. ఇవాళ ఆయన ఎన్ఆర్ఐ అనండి, పోస్ట్ నుంచి కూడా ఆయన కూడా వాళ్ళ తండ్రి నుంచి వాళ్ళ సేవ అన్నీ ఉన్నాయండి. బోల నుంచి బోల కష్టపడ్డారు, ఇప్పటి నుంచి ఉన్నారు ఆయన. అంటే ఎందుకు పుట్ట మహేష్ యాదవ్ గురించి అంత ఉందనుకుంటున్నారు? అంటే ఉంటామని కదండి, ఇవాళ జనాలు అనుభవించారండి. ఇప్పుడు ఆల్రెడీ ఆర్టీఎఫ్ వైసీపీ గొడవ ఉందండి. ఇవాళ టీడీపీ తరఫున నిలబడిన క్యాండిడేట్లు ఎక్కేస్తారో కొంచెం నుంచి అనుభవించిన చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ ఒక రోజు కదండి, ఎప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ పుట్ట మహేష్ యాదవ్ గారు ఉన్నారంటే సరే, ఆయన సేవ కూడా ఈ రోజులు పోస్ట్ నుంచి వాళ్ళ తండ్రులు వాళ్ళని కూడా సేవ చేశారు. అంటే ఆయన ఎన్ఐఏ రావచ్చు, కానీ ఆ రోజు కూడా వాళ్ళ నాన్న మా నాన్నగారు చేసి ఇచ్చారు ఏదో చెప్పలేదు. ఆయన సేవ ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. ఏలూరు పార్లమెంట్ పరిధిలో పుట్ట మహేష్ టీడీపీ నుంచి, వైసీపీ నుంచి కార్మిక సునీల్ పొడి చేస్తారు కదా, వాళ్ళు ఎవరు గెలుస్తారు? పుట్ట మహేష్ అని. పొత్తులో భాగంగా ఆయన కూడా మంచి విత్తన యాదవుల కన్నా అనేది అన్నింటికి చేస్తాడన్న. ఆయన కూడా కొద్దిగా మంచిదనం మనిషి. ఏదైనా మనకు కావాల్సి డైరెక్ట్ మనం ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గర ఎంపీ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం సరిపోతాం మనం. ఆయన కూడా మంచి వ్యక్తి, చేస్తాడు, ఏదైనా చేస్తాడు, నా పక్కాగా నమ్మకం ఉంది. ఏ విషయంలో ఏంటనే ఆయన చేసే మంచి పనులు బట్టి వస్తానమ్మ నమ్మకం. ఇప్పుడు ధర్మరాజులుగా అలాగే పుట్ట మహేష్ కూడా అంతే మంచి మనిషి. దాన్ని బట్టి టీడీపీ కూడా పొత్తులో ఇద్దరు గెలవాలని కోరుకుంటుంది. ఏలూరు పార్లమెంట్లో ఎవరు గెలవచ్చు అనుకుంటారు? పుట్ట మహేష్ టీడీపీ నుంచి, కారుమూరి సునీల్ వైసీపీ నుంచి, వాళ్ళు ఎవరు గెలవచ్చు అనుకుంటారు? పుట్ట మహేష్ యాదవ్ గారు అండి. ఆయన కుర్రోడు, యువకుడు, అన్ని విధాలుగా నాలెడ్జ్ ఉంది, లాంగ్వేజ్ స్కిల్స్ కానీ ఫుల్గా ఉన్నాయి. డెవలప్మెంట్ విషయంలో కానీ ప్రతిది కూడా ఆయనకు ఒక అవగాహన ఉంటుందండి. రాజకీయాల పరంగా కూడా రాజకీయ కుటుంబం నుంచి వచ్చాడు ఆయన. ఈ లోకల్లో కూడా ఇల్లు తీసుకుని మీ అందుబాటులో ఉంటాను, అన్ని ప్రతిది కూడా విద్య అనేది కూడా అన్నీ అందుబాటులోకి తెస్తానని చెప్పి ఆయన ప్రతి మీటింగ్లోనే చెప్పడం జరుగుతుంది. ఆయనది గ్యారంటీగా 100,000 పైన వస్తుంది, 150,000 మెజార్టీ రావచ్చు అండి. ఏలూరు పార్లమెంట్లో చూసుకుంటే పుట్ట మహేష్ యాదవ్ టీడీపీకి, కారుమూరి సునీల్ వైసీపీకి పోటీ చేస్తాను కదా, ఎవరికి వెళ్ళవచ్చు అనుకుంటున్నారు? పుట్ట మహేష్ యాదవ్ గారు గెలుస్తారు. అదే ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు గారు వేయబోంది, పైగా చంద్రబాబు గారు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు కానీ ఏవైనా జనాల్లోకి బాగా వెళ్ళినాయి అనుకుంటున్నాం మేము.